हेलो अंडी, अंदरिकी नमस्ते। वेलकम टू पावनास फुड हब। ई रोज वीडियोलो मनं बंगाळदुंपतो मसाला कर्री एला चेसुकोवालो चूसेद्दां। मुंदुगा दानि कोसं मनं चिन्न सैजु बंगाळदुंपलु तीसुकोवाली। वाटिनि शुभ्रंगा कडुक्कोवालंडी। तर्वात स्टव् आन् चेसि दानि मीद कुक्कर् पेट्टि कुक्कर्लो बंगाळदुंपलु पै तोक्क तीयकुंडा वेसुकोवाली। తరువాత దానిలో తగినన్ని నీళ్లు పోసి కొంచెం salt వేసుకొని మూత పెట్టుకోవాలండి। రెండు లేదా మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి। ఇప్పుడు తరిగిన టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిర్చిని పక్కన పెట్టుకోవాలండి। తరువాత స్టవ్ మీద మూగుడు పెట్టుకొని దానిలో సరిపడా ఆయిల్ వేసుకోవాలండి। ఆయిల్ వేడెక్కాక దానిలో తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేసుకొని వేయించుకోవాలి। ఇలా ఒకసారి వేయించుకున్న తర్వాత దానిలో salt వేసుకోవాలండి। salt వేయడం వల్ల ఉల్లిపాయ ముక్కలు త్వరగా మగ్గుతాయండి। ఉల్లిపాయ ముక్కలు మగ్గే వరకు పైన మూత పెట్టుకోవాలండి। ఉల్లిపాయ ముక్కలన్నీ మగ్గాయి కదండి। ఇప్పుడు దానిలో కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసి ఇంకొకసారి వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి। ఇప్పుడు మరలా దానిలో టమాటో ముక్కలు వేసి వేయించుకోవాలండి। అవి కూడా బాగా మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి। టమాటో ముక్కలు కూడా బాగా మగ్గిపోయాయి కదండి। వాటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారనివ్వాలి। తరువాత ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో వేయించి చల్లార్చిన ఉల్లిపాయ పచ్చిమిర్చిని తీసుకొని గ్రైండ్ చేసుకోవాలండి। బాగా పేస్ట్ చేసుకోకూడదు, బరకగా ఉండాలండి। ఇలా వీడియోలో చూపించిన విధంగా ఉంటే సరిపోతుంది। ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసుకుందామండి। అదే మిక్సీ జార్లో చల్లారిన టమాటో ముక్కలన్నీ వేసి మెత్తగా పేస్ట్ పట్టాలండి। ఇలా పేస్ట్ పట్టిన తర్వాత మళ్ళీ కొంచెం వాటర్ వేసి ఇంకొకసారి గ్రైండ్ చేయాలి। దీన్ని కూడా ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు స్టవ్ మీద మూగుట్లో కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి। ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులన్నీ వేసుకోవాలండి, అంటే మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి వేయించుకోవాలి। అవి కొంచెం వేగిన తర్వాత దానిలో తగినన్ని ఎండుమిరపకాయ ముక్కలు, కరివేపాకు వేసి ఇంకొకసారి వేయించాలండి। ఇలా కొంచెం వేగిన తర్వాత దానిలో గ్రైండ్ చేసిన ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్ని వేసి వేయించుకోవాలండి। ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్ ఎక్కువ వేయించవలసిన అవసరం లేదండి, ఎందుకంటే ముందు ముక్కలు మగ్గించేసాం కదా। ఒక 2-3 మినిట్స్ వేయిస్తే సరిపోతుందండి। అలా వేగిన తర్వాత దానిలో ఒక స్పూను ఎర్రకారం వేసుకోవాలండి। వేసుకున్న తర్వాత అది కూడా కొంచెం వేగే వరకు వేయించుకోవాలి।
దానిలో టమాటో పేస్ట్ వేసి వేయించుకోవాలండి. ఒకసారి అదంతా బాగా కలిసే వరకు అటు ఇటు కలుపుకుని పైన మూత పెట్టుకోవాలండి. అది దగ్గర పడేలోపు ఉడికించుకున్న బంగాళదుంపల పై తొక్క తీసుకుందామండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా తీసుకోవాలి. దుంప బాగా ఉడికింది కదండి. ఇలాగే అన్ని బంగాళదుంపలు తొక్క తీసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు టమాటో పేస్ట్ దగ్గర పడిందో లేదో చూద్దామండి. ఇంకా అవ్వలేదు, ఇంకొకసారి వేగనిద్దాము. ఆయిల్ పైకి తేలాలండి. చూడండి, ఆయిల్ బాగా పైకి తేలింది కదా. ఇప్పుడు దీనిలో ఒక స్పూన్ చింతపండు పులుసు వేసుకోవాలండి. ఎందుకంటే టమాటా పులుపు ఎక్కువ ఉందంటే మళ్ళీ చింతపండు పులుసు వేసుకుంటే పులుపు ఎక్కువైపోతుంది కదండి, అందుకని ఒక స్పూన్ సరిపోతుంది పులుపు ఎక్కువ ఉంటే కనుక టమాటా. అలాగే సాల్ట్ కూడా సరిపడా వేసుకోవాలండి. ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒకసారి కలుపుకొని దానిలో ఉడికించి తొక్క తీసిన బంగాళదుంపలను వేసుకోవాలండి. దుంపలన్నీ మునిగే వరకు ఉంచుకొని ఒకసారి అటు ఇటు కలుపుకోవాలండి. కొంచెం దగ్గర పడనివ్వాలి, ఇంకొంచెం దగ్గర పడాలండి. కొంచెం దగ్గర పడ్డాక దాన్ని ఓ బౌల్లోకి తీసుకోవాలి. ఇలా బౌల్లోకి తీసుకున్న తర్వాత పైన కొత్తిమీర చల్లుకోవాలండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే బంగాళదుంప మసాలా కూర రెడీ. దీనిని అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.